హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. మన భారతీయులు ఎక్కువగా జ్యోతిష శాస్త్రాలను, ఖగోళ శాస్త్రాలను బాగా నమ్ముతూ ఉంటారు. వాటి లెక్కలకు అనుగుణంగా మార్పులు జరుగుతుంటాయి అని భావిస్తారు. అయితే మన పూర్వీకులు తమకు ఉన్న అపారమైన మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు. వాటిలో బ్రహ్మం గారి కాలజ్ఞానము ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తమకు ఉన్న అపారమైన జ్ఞానంతో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని ముందుగానే చెప్పారు. కాలక్రమంలో జరుగుతున్న మార్పులను చూస్తే వీటన్నింటినీ కూడా బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో ముందుగానే ప్రస్తావించారు అని తెలుస్తుంది. మరొకవైపు ఎక్కడా ఏ విధ జరిగినా ఇది ముందుగానే బ్రహ్మం గారు చెప్పారు అని అంటూ మనం గుర్తుకు చేసుకుంటూనే ఉంటాము. ఇలాంటి వాటిల్లోనే కరోనా వైరస్ కూడా ఉంది. బ్రహ్మం గారి వేషధారణ చూసిన ఎవరైనా సరే ఆయన ఒక ఆధ్యాత్మికవేత్తగా భావిస్తూ ఉండేవాళ్ళట. కానీ అందుకు భిన్నంగా బ్రహ్మం గారు హేతువాదిగా ఉండేవారట. ఇదే విషయాన్ని చరిత్రకారులు కూడా ధృవీకరిస్తూనే ఉన్నారు. క్రీస్తు శకం 1622 నుంచి 1693 మధ్యన బ్రహ్మం గారు జీవించారు. ఆయన కాలబ్రహ్మ యోగిగా మంచి పేరును సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని ఒక పరిమాణంగా పరీక్షిస్తూనే ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నిజం అవుతుంది అని అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. శ్రీశైలానికి దక్షిణంలో 100 రాళ్ళు రావడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతారట. అలాగే ఎన్నో రాతి ముక్కలు లేచి ఆకాశం వైపుకు ఎగురుతాయట. అలాగే కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట. అలాగే కలియుగంలో 5000 గడిచిన తర్వాత గంగమ్మ అసలు కనిపించకుండా మాయమైపోతుందట. తెలుగు రాష్ట్రంలోని కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను తాకుతుంది అని చెప్పారు. జలప్రళయమే జరిగి లేదంటే నాగార్జునసాగర్ డ్యామ్ పీటలు పడి అప్పుడు మాత్రమే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను తాకే అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణమ్మ మధ్యలో బంగారు రథం పుడుతుందట. అది చూసిన వారికి దాని కాంతి వలన కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉందట. అలాగే ఒక ముసలి 8 పాటు బ్రహ్మరాంబికా గుడిలోనికి దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందట. అలాగే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కప్ప కోడై కూస్తుందట. అదే గన జరిగితే ఎన్నో అనర్థాలు వస్తాయట. కాశీలోని దేవాలయం 40 పాటు పాడుబడుతుంది అని తెలిపారు. 1910 నుంచి 12 మధ్యకాలంలో గంగానదికి తీవ్రమైన వరదలు రావడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అదే సమయంలో కల్రా వ్యాధి విపరీతంగా వ్యాపించి 40 పాటు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎవ్వరూ కూడా రాలేదు. ఒక అమ్మ 16 పాటు రాజ్యాన్ని రక్షిస్తుంది అని అన్నారు. ఆయన చెప్పిన విధంగానే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా 16 పాటు ఉన్నారు. రాజుల పాల రాజరిక వ్యవస్థ అంతా కూడా నశించిపోతుంది. ఆయన చెప్పిన విధంగానే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ అనేదే లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా ప్రజాస్వామ్యమే అమల్లో ఉంది. అలాగే స్త్రీలపైన అక్రమాలు కూడా ఎక్కువగా పెరిగిపోతాయి అని, వ్యభిచారుల వలన భయంకరమైన వ్యాధులకు గురవుతారు అని తెలిపారు. ఇప్పటికే వ్యభిచారం, అక్రమ సంబంధాల వలన ఎన్నో భయంకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీనికి చాలా కాలం పాటు మందు కనుగొనలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు జరిగినవి, జరగబోయేవి చూద్దాము. బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాల్లో జరిగినవి చల్ల కంటే కూడా కల్లే గొప్పదిగా భావిస్తారు. వావి వరుసలు మర్చిపోతారు. వర్ణ వ్యవస్థ అంతా కూడా నాశనమైపోతుంది. భర్తలను భార్యలు ఏలుతారు. రాచరికాలన్నీ కూడా నశించిపోతాయి. ప్రజలే ప్రభువులు అయిపోతారు. తిరుపతి మహానగరం అయిపోతుంది. ఉత్తర దేశాన ఒక మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. చీమకూర్తి, బెజవాళ్లు మహాపట్టణాలుగా మారిపోతాయి. ఉత్తములు అయిన వారు అలుపులకు దాసితనం చేస్తారు. కామతత్వము పెరిగిపోతుంది. భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. మాచర్లోని రాజులు మదవతి కారణంగా సమస్తము సమసిపోదును. కోటి విద్యలు ఉన్నా కూడులేక మాడిపోతారు. అలాగే సర్వ వస్తువులన్నీ కూడా కల్తీ అయిపోతాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. ముండబోబులు ముత్తైదులు అవుతారు. నీటిని కొనుక్కుంటారు. ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి. మానవులు పక్షుల్లాగా ఎగిరిపోతారు. అయితే ఇప్పుడు జరగబోయే విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. తిరుమలకు చేరుకునే దారులన్నీ కూడా మూసుకుపోతాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుపోతారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం ఒకటి బయటపడుతుంది. అది చూసిన ప్రజలు దాని వలన తమ యొక్క కంటిచూపును కోల్పోతారు. శ్రీశైలంలోని మల్లికార్జునుడు భక్తులతో నేరుగా మాట్లాడుతాడు. యాగంటి బసవన్న రంకెలేస్తాడు.
మధుర మీనాక్షమ్మ జనులతో మాట్లాడుతుంది. బనగానపల్లిలో పాత్ర మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెప్తుంది. శ్రీకాళ అస్థి గుడిలో దోపిడి జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యాపర్వతాలకై వెళ్ళిపోతాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ అంతా కూడా నీటిలో మునిగిపోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయము వారం రోజుల పాటు మూతపడుతుంది. అలాగే అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగళూరులోని వైశ్యవర్ణంలో మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షమ్మ కండ్లెర్ర చేస్తుంది. ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారు. ఇవి బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఇక ముందల జరగబోయేవి. దీంతో వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం నిజమవుతుంది అని అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. చిటా